దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం ఆఖరు భాగం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దోస్ హూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డు ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఇక్కడ కొన్ని ఈ వచనాన్ని ఈ మాటను కొన్ని భాగాలుగా మనం విభజిస్తే, ఒకటి తమ దేవుని ఎరుగు వారు. నీ దేవుడు నీకు తెలుసా? డు యు నో యువర్ గాడ్? ఎవరైనా మనల్ని వచ్చి మీ నాన్నగారి పేరేంటంటే కన్ఫ్యూజన్ లేకుండా తడుముకోకుండా చెప్పేస్తారు. చిన్నపిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం కదండి, మీ తండ్రి పేరేంటి, తల్లి పేరు, మమ్మీస్ నేమ్, డాడీస్ నేమ్, వాళ్ళ పేరు తర్వాత మమ్మీ పేరు డాడీ పేరే నేర్పిస్తుంటాం పిల్లలకి. మన దేవుని పేరు మనకు తెలుసు, మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసా? మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిస్తే మనం ఇంకా చాలా ధైర్యంగా ఉంటాం. తమ దేవుని ఎరుగువారు. డూ యు నో యువర్ గాడ్? డు యు నో ద గాడ్ హోమ్ యు ఆర్ సర్వింగ్? డు యు నో ద పవర్ ఆఫ్ ద లాడ్ హోమ్ యు ఆర్ వర్షిప్పింగ్? నువ్వు ప్రతిదినం ఆరాధిస్తున్న దేవుని గూర్చిన అవగాహన నీకుందా? నీవు ప్రతిదినము సేవిస్తున్న దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసా? ఒకవేళ నీకు తెలిసినట్లయితే దీన్ని ఏమంటారంటే, నోయింగ్ యువర్ గాడ్ ఇస్ గాడ్లీ విజ్డమ్, బీయింగ్ ఫిల్డ్ విత్ గాడ్లీ విజ్డమ్. ఈ లోక సంబంధంగా మీకు పలానా విషయం గురించి తెలుసా అండి? తెలుసండి. మీకు టెక్నాలజీ గురించి తెలుసా? తెలుసు. సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలుసా? తెలుసు. అది ఎలా చేయాలో తెలుసా? తెలుసు. వంటలు ఎలా చేయాలో తెలుసా? తెలుసు. బోల్డ్ అని కార్యక్రమాలు చూస్తుంటామండి, యూట్యూబ్లో కూడా పెట్టుకుంటాం, అన్ని రకాల వంటలు చేసేయగలను. మంచిదే. అన్నిటి గురించి నీకు అవగాహన ఉంది, అన్నిటి గురించి ఏదో ఒక మరి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది, కానీ దేవుని గురించి నీకు ఒక పరిపూర్ణమైన సమగ్రమైన అవగాహన ఉందా? ఇఫ్ యూ నో యువర్ గాడ్, యూఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఎందుకంటే నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే దానికి చాలా ఆత్మీయమైన ప్రయోజనాల ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో ఒక ఆశీర్వాదం ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు ఎలా ఉంటారంటే బలము కలిగి ఉంటారంట. హల్లెలూయా. బలము కలిగి ఉండడం అంటే ఒక సిక్స్ ప్యాక్ వేసుకొని కండలు తిరిగి ఉంటారని, భౌతిక సంబంధమైన బలాన్ని గురించి రాయబడలేదు, కానీ దే విల్ బి స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో బలము కలిగి ఉంటారు, ఆత్మలో బలం కలిగి ఉంటారు. సంసోన్ గురించి మనకు తెలుసు, శరీరానికి బలం ఉంది కానీ ఆత్మలో బలహీనుడు అయిపోయాడు. ఆ తర్వాత ఒక స్త్రీ చేతిలో మరి ఓడిపోయాడు. హీ మ్యాన్ హూ హ్యాడ్ ఎ షీ ప్రాబ్లం. హీ మ్యానే కానీ పాపం షీ దగ్గర ఓడిపోయాడు. ఓడిపోయి చాలా భయంకరమైన స్థితికి దిగజారిపోయాడు సంసోన్ తన జీవితంలో. సో తమ దేవుని ఎరుగువారు ఏమవుతారంటే బలము కలిగి ఉంటారు. మన బలం ఎవరు? మనం తాగే బూస్ట్ కాదు, మనం తాగే హార్లిక్స్ కాదు. ఈ రోజుల్లో యాడ్స్ ఎంత బాగా వస్తున్నాయి, అన్నీ ఇమ్యూనిటీకే కనెక్ట్ చేసేస్తున్నారు అన్ని యాడ్స్. ఎందుకంటే ఇమ్యూనిటీ 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 అని అందరు చెప్తున్నారని. యూట్యూబ్లో ఇమ్యూనిటీ పెరగాలంటే అని ఒక వీడియో పెట్టారంటే ఇంకా దానికి లక్షల లక్షల లైక్లు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ కావాలి, ఇమ్యూనిటీ కావాలి, బలంగా ఉండాలి, బలంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాం. తమ దేవుని ఎరుగువారంట బలం కలిగి ఉంటారు. ఆ బలం నీకు పండ్లు తింటేనో, చికెన్ మటన్ తింటేనో, ఫిష్ తింటేనో, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటేనో వచ్చేది కాదు, కానీ దేవుని బట్టి మనకొచ్చే బలము. ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ సైట్, లోపల దేవుడు ఉంటే నీ ధైర్యం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ సైడ్ యూ. యూదా గోత్రపు సింహం నీ లోపల ఉంటే, సింహం నీ పక్కన ఉందనుకోండి, అడవిలో వెళ్ళేటప్పుడు ఏమైనా భయం ఉంటుందా? సింహం చూసుకుంటుంది, ఏమన్నా వస్తే నా సింహం హ్యాండిల్ చేస్తుంది అనుకుంటారు. అంతే, యూదా గోత్రపు సింహం నీ పక్షంగా ఉంటే నువ్వు బలం కలిగి ఉంటావు. ఆ తర్వాత బలము కలిగి ఉండడం మాత్రమే కాదు, గొప్ప కార్యములు చేసెదరు. దే విల్ డూ మైటీ ఎక్స్ప్లాయిట్స్ అనే మాట దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. మన కుటుంబ జీవితంలో మనం గొప్ప కార్యాలు చూడాలంటే, మన కుటుంబ జీవితంలో గొప్ప కార్యాలు దేవుని నుండి పొందుకోవాలంటే, మన ద్వారా దేవుడు బలమైన గొప్ప కార్యాలు జరిగించాలంటే దేవుని ఎరిగిన వారముగా ఉండాలి.